हाई फ्रेंड्स मैं चैनल इंका सब्सक्राइब सब्सक्राइब चाहिए वीडियो ने फर्स्ट नीचे लास्ट वरुक स्किप चूँ लाइक चाहिए शेयर चाहिए कमेंट चाहिए। हाय फ्रेंड्स मैं प्रेजेंट इप्पुडु काकिनाडा फिशिंग हार्बर उन्नामु। ई हार्बर लो सुमारु 400 वरकु बोट्स नी हाल्ट चेयडानिकी अवकाशं उंटुंदि। इदि फिश हार्बर समुद्रंलोनि पिल्लर्स मीद इदि निर्मिंचडं जरिगिंदि। इक्कड मनमु इप्पुडु लोनिकि वेल्ले प्रयत्नं चेद्दामु। फिशिंग हार्बर लोन ए विधंगा उंटुंदो चूपिस्तानु मीकु। सो इक्कडंता ड्रई फिश प्रासेस एक्कड जरुगुतुंदि మనం ఇప్పుడు లోనకి వెళ్తాము। ఈ లోన్ అంతా డ్రై ఫిష్ ప్రాసెస్ జరుగుతుంది। ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది డ్రై ఫిష్ అంతా వేరే వేరే స్టేట్స్కి। మనము ఈ ఫిషింగ్ హార్బర్ లోన్ నుంచి బయటకు వచ్చి చూసినట్లయితే బయటంతా సముద్రం వేటకు వెళ్ళి వచ్చినటువంటి బోట్స్ మనం ఇక్కడ కనిపిస్తాయి। అవన్నీ కూడా మీకు చూపించబడతం చేస్తాను। ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి। ఇక్కడ వారు ఫిష్ని గ్రేడింగ్ చేయడం ఇక్కడ కనిపిస్తుంది మనకు చూడండి। ఒకసారి మనం చూసినట్లయితే ఆ ఫిష్ పట్టుకున్న ఫిష్ని అంతా కూడా గ్రేడ్గా డివైడ్ చేస్తారు। ఆ గ్రేడ్గా డివైడ్ చేసిన తర్వాత ఆ టబ్స్ని అంతా కూడా హోల్సేల్గా వీళ్ళు అమ్మడం జరుగుతుంది। ప్రతి బోట్కి గవర్నమెంట్ ఒక లైసెన్స్ నెంబర్ ఇస్తుంది। అలాగే ప్రతి బోట్ పైన కూడా ఒక నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది। ఎందుకంటే ఈ బోట్ ఎక్కడికి వెళ్ళినా ఆ నెంబర్ తోటి ఆ బోట్ ఎవరిది ఎంతమంది వెళ్ళారనేది గవర్నమెంట్ ఐడెంటిఫై చేయడానికి। అలాగే ఎన్ని నేషనల్ ఫ్లాగ్ ఎందుకంటే వేరే దేశంకి వెళ్ళిపోయినప్పుడు ఆ ఫ్లాగ్ ద్వారా ఐడెంటిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది వీళ్ళ ప్రధాన ఉద్దేశము। అలాగే 15 రోజుల వరకు వీళ్ళు ఈ హంటింగ్కి వెళ్తారు। ఈ 15 రోజులకి సరిపడ పెట్రోల్ ఫుడ్ మెటీరియల్ పట్టుకు వెళ్ళిపోతారు। సో వారితో పాటు ఐస్ని కూడా పట్టుకు వెళ్తారు। ఫిషింగ్ అయిపోయిన తర్వాత ఆ ఫిష్ని ఐస్ ద్వారా ఫ్రిడ్జ్లో పెట్టుకుని వీళ్ళు మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది। ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత 15 డేస్ తర్వాత వారిని మళ్ళీ హోల్సేల్గా ఇక్కడ అమ్మడం జరుగుతుంది ఫ్రెండ్స్। సో ఇవన్నీ కూడా రకరకాల ఫిష్గా మనం చెప్పచ్చు ఇక్కడ। సో మనం ఇప్పుడు చాలా పెద్ద పెద్ద ప్రాన్ మనం ఇక్కడ చూస్తాము। ఇదంతా కూడా న్యాచురల్గా సముద్రంలో దొరికినటువంటి సంపద మత్స్య సంపద అనేది వీళ్ళ ప్రధానమైన ఆధారంగా చెప్పచ్చు। ఈ ప్రాన్ అంతా కూడా న్యాచురల్గా సముద్రంలో న్యాచురల్గా తయారైనటువంటి సముద్ర మత్స్య సంపదగా మనం చెప్పొచ్చు। ఇదే ఈ మత్స్యకారులకు ప్రధానమైన ఆధారంగా చెప్పొచ్చు ఇక్కడ। సో ఇక్కడ మనకి రకరకాల ఫిషెస్ అనేవి మనకి మనం చూడొచ్చు। ఇదిగో ఏదో ఒక రకమైన స్క్వాడ్ ఫిష్గా చెప్తారు। సో అలాగే ఇది ఒక రకమైన చేప। అలాగే ఇప్పుడు మీకు చూపించేది ఆక్టోపస్. మనం సినిమాలో చూస్తుంటాము ఇటువంటి ఆక్టోపస్ నేను ఫస్ట్ టైం లైవ్గా చూడడం జరిగింది। ఇటువంటి ఆక్టోపస్ రకరకాల చేపలతో పాటు పీతలు కూడా ఇక్కడ చాలా రకరకాల పీతలు ఎక్కువ మొత్తంలో కనిపిస్తాయి। అదిగో ఇవంతా కూడా సముద్రంలో దొరికిన న్యాచురల్గా దొరికిన సంపదగా మనం చెప్పొచ్చు। ఇక్కడ మనకి క్రాబ్లో 2 రకాల ఫిష్ క్రాబ్ ఉంటాయి। ఇది మేల్ క్రాబ్గా వాళ్ళు చెప్పడం జరిగింది, సారీ ఫిమేల్ క్రాబ్గా చెప్పడం జరిగింది ఇది। ఇప్పుడు ఇది మేల్ క్రాబ్గా వాళ్ళు చూపించడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి క్రాబ్లో కూడా మేల్ ఫిమేల్ అనేది వాళ్ళకి చాలా ఈజీగా తెలిసిపోతుంది। సో ఈ చుట్టూ కూడా ఈ హార్బర్ చుట్టూ చాలా బోట్స్ టై చేసి ఉంటాయి ఫ్యాట్ లేనప్పుడు మనం చూడొచ్చు అటువంటి వాతావరణం అంతా ఇక్కడ కనిపిస్తుంది చూడండి। ఐస్ని మిషన్ ద్వారా క్రష్ చేసి దాన్ని ఒక బ్యాగ్లో వీళ్ళు బోట్స్లోని దాస్తారు ఫిషింగ్ వెళ్ళిన ఇక్కడ ఈ ఐస్ని చేపలతోటి కూల్ దాచి వాళ్ళు చేపలు పాడకుండా అనేది వీళ్ళు ఫ్రిడ్జ్గా ఉపయోగపడుతుంది ఐస్ వాళ్ళకి। సో ఆ ఐస్ ద్వారా ప్యాక్ చేసిన బాక్స్ని ఈ విధంగా ప్యాక్ చేసి పైన సీల్ వేసి ఏ రాష్ట్రం వెళ్ళాలి ఎక్స్పోర్ట్ ఎక్కడికి వెళ్ళాలనేది కూడా వాళ్ళు క్లియర్గా అడ్రస్ దాని మీద ఇండికేట్ చేయడం ద్వారా ఆ విధంగా ఎక్స్పోర్ట్ జరుగుతుంది ఫ్రెండ్స్। సో మనం చూడొచ్చు ఈ చుట్టూ కూడా చాలా బోట్స్ అనేవి ఈ హార్బర్లో ఉంటాయి। ఇటువంటి హార్బర్ ఇంకోటి ఈ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ చేయడం ఈ యొక్క ప్లేస్ చూసినట్లయితే ఉప్పెన సినిమా ఎవరైతే చూసారో వాళ్ళందరూ కూడా ఈ ప్లేస్ చాలా ఐడెంటిఫికేషన్ అవుతుంది। ఎందుకంటే ఉప్పెన సినిమా షూటింగ్లో ఒక సినిమా పాట కానీ ఒక ఫైట్ కానీ ఇదే ప్లేస్లో జరిగిందని వాళ్ళు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మనకి ఇంకొక హార్బర్ అది దీనికిలాగే ఉంటుంది అక్కడ కూడా మనం వెళ్ళే చూసే ప్రయత్నం చేద్దాము। ఈ ఆల్మోస్ట్ బ్యాంగ్ అంటే వుడ్ నుంచి 1 కిలోమీటర్ వరకు మనం సముద్రంలోకి వెళ్ళడం వల్ల మనకి ఈ హార్బర్ కనిపిస్తుంది మనకి। ఇక్కడ కూడా షూటింగ్ జరిగింది ఉప్పెన షూటింగ్ ఆ పెట్రోల్ బంక్ అనేది జరిగింది అక్కడ। ఈ విధంగా మనం 1 కిలోమీటరు వుడ్ నుంచి బయలుదేరి వెళ్తే మనం అక్కడ కనిపిస్తుంది చివరి కనిపిస్తుంది అక్కడికి వెళ్తాము అక్కడతోటి ఈ హార్బర్ ఎండ్ అయిపోతుంది ఇక్కడతోటి ఈ హార్బర్ ఎండ్ అయిపోతుంది। ఇక్కడ వరకు వెహికల్స్ కానీ అన్నీ కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి। ఇటువంటిది హార్బర్ వాళ్ళు ఏంటంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది ప్రధానమైన మెయిన్ రిసోర్స్గా చెప్పొచ్చు ఈ యొక్క హార్బర్ వల్ల। సో మీకు ఇప్పుడు ఒక పర్సన్ కనిపిస్తున్నారు ఈయన నాకు ఫ్రెండు, సో నాకు బాగా తెలిసిన వ్యక్తి నన్ను చూసి వెంటనే వచ్చి పలకరించడం జరిగింది। సో ఇందాక మీరు చూపించిన క్రాబ్ కూడా ఆయనే ఇచ్చారు మాకు,
సో ఈయన నాకు దాని గురించి అది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గురించి అలాగే దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి నాకు ఈయన చెప్పడం జరుగుతుంది. హీఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా తెలియని విషయాలు మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ ఆల్వేస్ గివ్స్ యూ ఎ న్యూ సంథింగ్ టు అస్. థ్యాంక్ యూ జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్.